రాజమండ్రి సిటీ ఎవరిది? ఇద్దరు యువ కిషోరాల మధ్య సాగిన హోరాహోరీ పోరులో గెలుపెవరిది? విజయంపై టీడీపీ, వైసీపీ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందన్నదే అందరి మది తొలిచేస్తుంది. ఇంతకీ ఆ అదృష్టవంతుడు ఎవరంట? ఆదిరెడ్డి వాసు అదిరిపోయే విక్టరీ సాధించబోతున్నారా? పార్లమెంటు ముచ్చట తీర్చుకున్న మార్గాని భరత్ భవితవ్యం ఏంటి? సాంస్కృతి రాజధాని ఓటర్లు ఇచ్చిన తీర్పు ఎవరి వైపు తొంగిచూస్తుంది? రాజమండ్రి సిటీ సెగ్మెంట్లలో తెలుగుదేశం అభ్యర్థి ఆదిరెడ్డి వాసు, వైకాపా అభ్యర్థి మార్గాని భరత్ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ జరిగింది. రాజకీయ ఉద్దండ కుటుంబంతో తలబడ్డ వైకాపా అభ్యర్థి భరత్ పాచిక పారిందా? ఆదిరెడ్డి కుటుంబం రాజకీయ ఎత్తులకు చతికిలబడ్డారా? పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా చక్కర్లు కొడుతుంది. రాజమండ్రి సిటీలో గెలుపుపై ఇరు పార్టీలు ధీమాతోనే ఉన్నాయి. బలమైన క్యాడర్, ఫ్యామిలీ, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసుకు బాగా కలిసొచ్చే పరిణామం. ఆదిరెడ్డి కుటుంబానికి నగర ప్రజలతో 30 ఏళ్లకు పైబడి అనుబంధం ఉంది. వాసు తండ్రి ఎమ్మెల్సీగాను, తల్లి నగర మేయర్గా పనిచేశారు. భార్య భవానీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఈసారి భార్య ప్లేస్లో వాసు బరిలో నిలిచారు. బలమైన క్యాడర్, జనసేన, బీజేపీ ఒక్కటై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయానికి పనిచేశాయి. గత ఎన్నికల్లో ఆదిరెడ్డి భవానీ 32,000 మెజారిటీ సాధించారు. అప్పట్లో జనసేనకు 20,000 ఓట్లు లభించాయి. ఇవన్నీ బేరీజు వేసుకున్నా కూటమి భారీ ఆధిక్యత సాధిస్తామని కుండబద్దలు కొట్టి చెబుతుంది. ఇక వైకాపా కూడా గెలుపుపై గట్టి నమ్మకంతోనే ఉంది. గోదావరి తీరంలో పాగా వేసేందుకు వైకాపా ఎంపీ భరత్ను బరిలోకి దించింది. అసెంబ్లీపై గురిపెట్టిన మార్గాని భరత్ ఎంపీ హోదాలో నగర అభివృద్ధిపై దృష్టి పెట్టారు. అభివృద్ధిలో భరత్ మార్క్ బాగా కనిపించింది. ఇది భరత్కు ఎంతవరకు కలిసొచ్చింది అన్న అంశం లెక్కింపు తర్వాత తెలియవస్తుంది. భరత్ వ్యక్తిగత ఇమేజ్, నవరత్నాలు ఓట్లు రాల్చాయని వైకాపా లెక్కలేసుకుంటుంది. ఫలితం ఎటువైపో జూన్ 4న తేలనుంది.